హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ రాజీ డ్రీమ్స్. సో ఈరోజు వచ్చేసి 90s కిడ్స్కి అయితే చాలా స్పెషల్ వీడియో అనమాట ఇది. ఎందుకంటే 90s కిడ్స్కి ఎగ్జిబిషన్ అంటే ఎక్సైట్మెంట్ ఎట్లా ఉంటుందో నాకు తెలుసు, ఎందుకంటే నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. మా ఊర్లో ఇప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్ అక్కడ పెడితే మా పాపను తీసుకొని వెళ్ళాను. బట్ చిన్నప్పుడు లేనివి ఇప్పుడు చాలానే పెట్టేశారు. బర్డ్స్ అని, వాటర్ అండర్ టన్నర్ వాటర్ అని చెప్పేసి, మ్యార్మేడ్ అని చెప్పేసి, స్నేక్ మెల్లైట్, ఇవన్నీ చిన్నప్పుడు ఉండకపోయినా చాలా హ్యాపీగా ఉండేది. ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళి జెయింట్ వీల్ ఎక్కి కాసేపు తిరిగేసి అవన్నీ ఇవన్నీ ఎక్కేసి వచ్చేటప్పుడు చాలా హ్యాపీనెస్గా ఉండేది. బట్ ఎన్ని ఉన్నాయి ఈసారి ఎందుకో హ్యాపీనెస్ అనిపించలేదు. ఎందుకంటే ఇవి ఆల్రెడీ మనం చూసేసి అలవాటు పడ్డాము, లేకపోతే మన పిల్లలకి ఉన్న నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ వల్ల ఇలా చిన్న చిన్న థింగ్స్కి వాళ్ళు హ్యాపీగా ఉండలేకపోతున్నారు. నాకు అదే అర్థమవ్వలేదు కానీ చెప్పి ఇలాంటి వాటికి కూడా తీసుకెళ్తూ ఉండాలి పిల్లల్ని అయితే అనిపించింది నాకైతే. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న వాటిలో కూడా హ్యాపీనెస్ వెతుక్కోవాలి. అండ్ ఫస్ట్ అయితే మా పాప ఏడ్చేసింది ఆ బర్డ్స్ దగ్గర అంతా చూసేసి, దానికి పాము చూసేసరికి భయం వేసేసింది. సో తర్వాత వాటర్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. సో అండర్ వాటర్ అవన్నీ చూసేసి, మ్యార్మిడ్ చూసి, మ్యార్మిడ్ అది రియల్ మ్యార్మిడ్ అనుకొని పాపం హాయ్ చెప్పిన వేసేసి పైన చూడు. సో మ్యార్మిడ్ చూసుకొని హాయ్ చెప్పించుకున్న దాకా అక్కడ నుంచి రాలేదన్నమాట. సో తన ఎక్సైట్మెంట్ కూడా వీడియో ఒకటి పోస్ట్ చేసేసాను. తర్వాత ఇక్కడికి వచ్చిన చిన్న షాపింగ్ గేమ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడికి వచ్చిన కొందామని ట్రై చేసింది పాపం, వదిలేమని దగ్గర చాలా ఉన్నాయి కదా అంటే ఓకే అని చెప్పేసి చూసేసి వచ్చేసింది. వెళ్ళిపోదాం తీసుకోవా పోతున్నాయి కింద. కానీ నేను చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి వెళ్తే కొనుక్కోకుండా అయితే వచ్చేదాన్ని కాదు. బట్ ఇక్కడ చూస్తే ఇయర్ రింగ్స్ ఇవన్నీ మనకి రెగ్యులర్ అయిపోయినాయి అనిపించేసి నాకు కొనాలని ఇంట్రెస్ట్ కూడా రాలేదు. షూటింగ్ కానీ షూటింగ్ ఇవన్నీ బాగున్నాయి కానీ ఇక్కడ దొరకవు కాబట్టి ఎగ్జిబిషన్లోనే ఎంజాయ్ చేయొచ్చు అవన్నీ. సో అది ఎక్కుతానని గోల్ చేసింది ఫస్ట్ అయితే. తీరా తీసుకెళ్దామంటే నేను రాను అని ఏడ్చేసింది. సో ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేసేది పాపడ అనమాట. సో ఎగ్జిబిషన్లోకి వచ్చాక పాపడ అనేది ఖచ్చితంగా కొని తీసుకుంటాను నేనైతే, ఎందుకంటే అంత పెద్ద పాపడ భలే ఉంటుంది ఎగ్జిబిషన్లో. సో చిన్న చిన్న రైడ్స్ అన్నీ ఎక్కేసి కొంచెం అల్లర్ చేసేసి లాస్ట్ పాపడ తీసుకొని తినేసి శుభ్రంగా ఎంజాయ్ చేసి వచ్చేసింది అనమాట. సో మీకు కూడా చిన్నప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్ ఎక్సైట్మెంట్ ఏమన్నా ఉన్నా కామెంట్ చేయండి. ఇప్పటికీ ఆ ఎక్సైట్మెంట్ ఉందా మీ దగ్గర? మీ పిల్లల్ని తీసుకెళ్తున్నారు ఎవరైనా? మీ ఊర్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయా? నాకైతే ఇక్కడ రెగ్యులర్గా జరగదు, ఎప్పుడైనా ఒకసారి జరుగుతుంది. జరిగినప్పుడు అయితే కంపల్సరీ తీసుకెళ్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ అండి, బాయ్.